వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ నా పేరు సోమేశ్రీ పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధి సుజాత నగర్ లో ఒక దళిత యువకుడికి గుండు కొట్టించిన సినీ నిర్మాత నూతన్ నాయుడు ఇంట్లో గత 4 ఏళ్లుగా పనిచేస్తూ ఆగస్టు 1 తారీఖు నుండి పని మానేశాడు. అది కోపాలను దృష్టిలో పెట్టుకుని సెల్ ఫోన్ పోయింది, దానికోసం మాట్లాడదాం రా ఇంటికి రమ్మని చెప్పి నూతన్ నాయుడు సిబ్బంది, నూతన్ నాయుడు భార్య చూస్తుండగానే కర్ర శ్రీకాంత్ గుండు గీపించి ఈ విషయం బయటకు చెప్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని భయపెట్టి అక్కడి నుంచి పంపించారు. చేసారనే అదే కేసు వేసుకున్నానేసి వస్తాం మార్నింగ్. అంటే నేను వీడియో స్టేటస్ పెట్టుకున్నానేసి సార్ అప్పుడు దిగిన ఫోటో స్టేటస్ పెట్టుకున్నానేసి చూసాను నువ్వే ఫోన్ తీసుకున్నానేసి నా మీద అందరు చేసి ఈరోజేమో మళ్ళీ మధ్యాహ్నం ఫోన్ చేశారు. చేసి సూపర్వైజర్ ఫోన్ చేస్తే వెళ్ళాను సార్. వెళ్తేమో అందరు ఉన్నప్పుడేమో మేడం వాళ్ళందరూ ఉన్నప్పుడు సూపర్వైజర్ వీళ్ళందరూ అడిగారు ఫోన్ ఇవ్వదు అమ్ముతానని చేసి అది ఇదని చేసావని అడిగారు. అడిగితే నేను గట్టిగా అడిగానని రివర్స్ నేను తీయలేదు, తీయనప్పుడు అక్కడ నుండి తీసుకొస్తానని అడిగాను. అడిగితే వాళ్ళేమో రివర్స్ అయిపోయి కొట్టారు. కొట్టేసి ఇంకా పాత అమ్మాయి వాట్సాప్ హ్యాక్ చేసావు అనేసి హ్యాక్ చేసావు అది ఏదో ట్రాక్ చేసావు అనేసి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కంప్లీట్ ఇచ్చాము, అది ఇచ్చాము ఇది ఇచ్చామని చెప్పేసి వేరే బ్యూటీషియన్ ఇందిరా అని తీసుకొచ్చేస్తారు. ఇందిరా ఫోన్ గురించి పక్కనట్టి ఇందిరా ఇదయింది అదైంది నా వాట్సాప్ చేసామని కొట్టారు సార్. కొట్టేసి తర్వాత ఏమో పక్కన మంగళూరు దగ్గర నుంచి అదే గుండు గీయించారు సార్. పోతే ఎంత వద్దు వద్దు అన్నా కూడా మేడంకి వాళ్ళందరికీ బ్రతుకులు ఆడుకుని కాల్ పట్టుకున్నా సార్. ఎవరిని పట్టుకున్నా కూడా వద్దు గీయించారు సార్. గీయించి రక్తం వచ్చినట్టుగా ఊరు బయటకు కూడా కొట్టారు సార్ అందరు ముందు. ఏమంటే అమ్మాయిల మీద ఉన్నారు కేసు వేస్తామనేసి భయపెడుతున్నారు సార్, అందుకే నేను చెప్పలేకపోతున్నాను. బయటకు వచ్చి మీ మీడియా వచ్చి నా దగ్గరకు వచ్చి అడిగారు చెప్తున్నాను సార్. అంత నుంచి నేను ఎవరికి ఏం చెప్పాలనుకోవట్లేదు సార్. మీ ఇంట్లో మీ నాన్నగారు ఎక్కడ ఉంటున్నారు ఏంటి? మీ ఊర్లో ఉంటారు సార్. వాళ్ళకి తెలిస్తే ఇంకా వాళ్ళు వేస్తారు ఇవన్నీ తెలిస్తే. అందుకోసమే ఎవరు లేరు సార్. మా నాన్నమ్మ ఉంటుంది సార్, మా నాన్నమ్మ చెల్లి ఉంటుంది. కష్టపడి ఎలా పంపిద్దామని వస్తే ఎలా అయిపోయింది సార్. నా జీవితం మొత్తం నష్టం చేశారు. ఒళ్ళు దెబ్బలు వచ్చినట్టు కుట్టేస్తారు, పోసిపోయినట్టుగా రక్తాలు కూడా వచ్చేసాయి. ఎన్ని గంటలు జరిగింది? మధ్యాహ్నం 2 నుంచి ఇప్పుడు 7, 7:30 వరకు మధ్యలో కొడుతూనే ఉన్నారు సార్. కావాలంటే సీసీ ఫుటేజ్ అయింది చూసుకోండి సార్. మధ్యాహ్నం 2 నుంచి 7, 7:30 వరకు ఇప్పుడు టైం చూడండి సార్. అంత 2 గంటల నుంచి ఇప్పుడు టైం అంత ఏంటి సార్? దేంతో కొట్టారు? రాడ్డుతో కర్రలతో కొట్టారు సార్. అన్ని కుట్టారు సార్, ఇలా మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం గుండు మీద తల మీద కూడా కుట్టారు సార్. ఏం పేరు? నీ పేరు ఏం పేరు? కర్ర శ్రీకాంత్ సార్. అనంతపురం జిల్లా తనకల్ల మండలంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భూమి పూజ చేసిన శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదులను నిర్మాణం నిమిత్తం భూమి పూజ చేసి కదరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధార్థ రెడ్డి అలాగే స్వచ్ఛలయం భూమి పూజ చేయడం జరిగింది. గంధాం సమర్పయామయం హరిద్ర కుంకుమచూర్ణం సమర్పయామయం యో పుష్పం వేద పుష్పాణి సమర్పయామయం
చూర్ణాము సమర్పయ్యామై యో పుష్పం వేద పుష్పాణి సమర్పయ్యామై నానా విధా పరమలవత్ర పుష్పాణి పూజయ్యామై ఓం హరి ఓం హిరణ్యవర్ణం హరిం సువర్ణ వేసస్యాం చంద్రాం హిరణ్యయం లక్ష్మీ ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మాశివమాశ్రాశ్రమం ఓం మహాదేవీ చ విద్మహే విష్ణువత్నే చ ధీమహే తన్నో లక్ష్మీ ప్రచోదయా శ్రీ మహాలక్ష్మి దేవతాభ్యో నమః ఉత్తర మంగళ నీరాజనం దర్శయామి ఇది దేవరక్షాంధారయామి ఇది రక్షాంధారయామి సర్వం నమస్కరోమి హై స్కూల్కి అదనపు గదులకి భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. పూర్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా సచివాలయ వ్యవస్థ ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉంది. మరి ఒక సంవత్సర కాలంలోనే ప్రజలు అనేక రకమైనటువంటి మార్పుల్ని, ఈరోజు విప్లవాత్మకమైనటువంటి మార్పుల్ని ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. మరి గ్రామ ప్రాంతాల్లోనే ఎవరి ప్రాంతంలో వాళ్ళే ఈరోజు మండలాలకు కానీ తాలూకా కేంద్రాలకు కానీ పోకుండా వాళ్ళకి కావలసినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని సర్వీసెస్ కూడా సచివాలయాల్లోనే అందుబాటులోకి తీసుకురావడం జరుగుతోంది. మరి రాబోయే సంవత్సరం రోజుల్లో మరి రైతు భరోసా కేంద్రాలు అయితేనేమి, హెల్త్ క్లినిక్లు, వెల్నెస్ సెంటర్లు అన్నీ కూడా ప్రతి గ్రామ స్థాయిలో కూడా ఈరోజు పూర్తి సౌకర్యాలతో రూపుదిద్దుకోబోతూ ఉన్నాయి. 75 సంవత్సరాల చరిత్రలో ఆఖరికి పంచాయతీ సర్పంచ్ కూర్చోవడానికి కూడా గతంలో కనీసం ఒక బిల్డింగ్ కూడా లేని పరిస్థితి చూసాం మనం పంచాయతీల్లో. మరి ఈరోజు గ్రామ పంచాయతీ స్థాయిలో దాదాపుగా ఆర్డీఓ ఆఫీస్తో సమానంగా ఈరోజు కార్యాలయాలన్నీ కూడా రాష్ట్రంలో రూపుదిద్దుకుంటాము. మరి అదేవిధంగా ప్రజలకు కూడా సౌకర్యాలు, ఈరోజు కార్డు కావాలన్నా లేదు పెన్షన్ కావాలన్నా ఇళ్ళ పట్టాలు కావాలన్నా కూడా కేవలం 10 రోజుల నుంచి 90 రోజుల్లోనే అన్నీ కూడా ఇచ్చే ఏర్పాట్లు ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది. గతంలోలాగా జన్మభూమి కమిటీ సభ్యుల ప్రమేయం లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా అందే విధంగా ఈరోజు గ్రామ సచివాలయ వ్యవస్థను ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మరి అదేవిధంగా నాడు నేడు కార్యక్రమంలో ఈరోజు ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా కార్పొరేట్ స్థాయిలో రూపుదిద్దే కార్యక్రమం జరుగుతోంది. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం విద్యను కూడా వచ్చే సంవత్సరం నుంచి ప్రవేశపెట్టబోతా ఉన్నాం. పేదవాడికి నాణ్యమైన విద్యను అందించడానికి మరి మన పిల్లలకి ఇచ్చే ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు. మరి అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం సచివాలయ వ్యవస్థనైతేనేమి నాడు నేడుల ద్వారా ప్రభుత్వ విద్యాలయాలన్నీ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ప్రాంతంలో వాళ్ళే ఈరోజు మండలాలకు కానీ తాలూకా కేంద్రాలకు కానీ పోకుండా వాళ్ళకి కావాల్సినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని సర్వీసెస్ కూడా సచివాలయాల్లోనే అందుబాటులోకి తీసుకురావడం జరుగుతోంది. మరి రాబోయే సంవత్సరం రోజుల్లో మరి రైతు భరోసా కేంద్రాలు అయితేనేమి, హెల్త్ క్లినిక్లు, వెల్నెస్ సెంటర్లు అన్నీ కూడా ప్రతి గ్రామ స్థాయిలో కూడా ఈరోజు పూర్తి సౌకర్యాలతో రూపుదిద్దుకోబోతూ ఉన్నాయి. మరి 75 సంవత్సరాల చరిత్రలో ఆఖరికి పంచాయతీ సర్పంచ్ కూర్చోవడానికి కూడా గతంలో కనీసం ఒక బిల్డింగ్ కూడా లేని పరిస్థితి చూసాం మనం పంచాయతీల్లో. మరి ఈరోజు గ్రామ పంచాయతీ స్థాయిలో దాదాపుగా ఆర్డీఓ ఆఫీస్తో సమానంగా ఈరోజు కార్యాలయాలన్నీ కూడా రాష్ట్రంలో రూపుదిద్దుకుంటాము. మరి అదేవిధంగా ప్రజలకు కూడా సౌకర్యాలు, ఈరోజు కార్డు కావాలన్నా లేదు పెన్షన్ కావాలన్నా ఇళ్ళ పట్టాలు కావాలన్నా కూడా కేవలం 10 రోజుల నుంచి 90 రోజుల్లోనే అన్నీ కూడా ఇచ్చే ఏర్పాట్లు ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది. గతంలోలాగా జన్మభూమి కమిటీ సభ్యుల ప్రమేయం లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా అందే విధంగా ఈరోజు గ్రామ సచివాలయ వ్యవస్థను ముందుకు తీసుకురావడం జరుగుతోంది. మరి అదేవిధంగా నాడు నేడు కార్యక్రమంలో ఈరోజు
ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా కార్పొరేట్ స్థాయిలో రూపుదిద్దే కార్యక్రమం జరుగుతోంది. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం విద్యను కూడా వచ్చే సంవత్సరం నుంచి ప్రవేశపెట్టబోతా ఉన్నాం. పేదవాడికి నాణ్యమైన విద్యను అందించడానికి మరి మన పిల్లలకి ఇచ్చే ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు. మరి అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం, సచివాలయ వ్యవస్థని తినవి నాడు నేడుల ద్వారా ప్రభుత్వ విద్యాలయాలన్నీ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి హరీష్ రావు. శుక్రవారం నాడు సదరు శివపేట పట్టణంలో కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఎంపీపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, వైస్ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, సదరు శివపేట మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపీపీలు, జెడ్పీసీసీలు, పట్టణ ప్రధాన కార్యదర్శి మరియు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. పేపర్ల లోపల రేపు శుభోదయం లోపల అందించడానికి మరి పాత్రికేయ సోదరులు కూడా వారి యొక్క చేయుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికార్య కార్యక్రమాలకు బాసటగా ఇచ్చినటువంటిది. ఈ కార్యక్రమానికి కూడా పూర్తి సహాయక సహకారం అందించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా మరొకసారి సదాశివపేట కొండాపూర్ మండలాలకు సంబంధించి 148 మంది లబ్ధిదారులు, సదాశివపేట 99 మంది లబ్ధిదారులు లబ్ధిదారులకు సంబంధించినటువంటి కుటుంబాలకు ఒక భరోసా ఆనందాన్ని సంతోషాన్ని కలిగించేటువంటి మా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు అందరికీ పేరు పేర నమస్కారం. వాస్తవానికి కరోనా వల్ల కొద్ది చెక్కులు ఇవ్వడం ఆలస్యమైంది. మీకు 4-5 నెలల కిందనే ఇచ్చేది ఉంది. కరోనా వచ్చింది కదా, ఈ పోతదేమో ఇస్తాం పోతదేమో ఇస్తామంటే అది నేను ఫోన్ మన ఇబ్బంది ఉంటాను. సరే ఉండండి, దాన్ని భయపడతాము మనం. ఇంకా 6 నెలలు ఉంటుందో 3 నెలలు ఉంటుందో బంద్ వచ్చేదా ఉంటుంది. కానీ నేను మీ అందరినీ కూడా కోరేది ఏంటంటే, మాస్క్ లేకుండా ఇంటర్గేట్ బయటకు పోవద్దు, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, కొద్దిగా రోజు గోరువెచ్చని నీళ్లు 3-4 లీటర్లు తాగాలి, చల్లటి నీళ్ళు తాగట్లేదు, గోరువెచ్చని నీళ్లు తాగాలి 4-5 లీటర్లు, ముఖానికి కొద్దిగా ఆవిరి పట్టించుకుంటే కరోనా 99% దగ్గరికి రాదు. 1 పైసా వంద వచ్చిందే అనుకో, భయపడతామా? మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు, తెలంగాణ ప్రభుత్వం ఉన్నది, తప్పకుండా ప్రభుత్వం అన్ని రకాలుగా మిమ్మల్ని కాపాడుకుంటారు. అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్లలో రోజు పరీక్ష చేస్తున్నాం, పరీక్ష చేసుకోండి. ఒకవేళ పాజిటివ్ వస్తే హోమ్ ఐసోలేషన్ కిట్ ఇస్తుంది ప్రభుత్వం, మందులు ఇస్తుంది ప్రభుత్వం, ఎట్లా వాడుకోవాలనో చెప్తుంది. జాగ్రత్తగా వాడుకుంటే అది తగ్గిపోతుంది. ఇంకా కొద్దిగా ఇబ్బంది అయితే సంగారెడ్డిలో 100 పడకల కరోనా దవాఖాన పెట్టిన ఒకటి నాది, మన ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీలో. ఎవరికైనా ఇబ్బంది ఉంటే అక్కడికి రండి, ఉచితంగా ట్రీట్మెంట్ ఇప్పిస్తాం, అన్ని రకాలు కూడా మిమ్మల్ని కాపాడుకుంటాం. కాకపోతే జాగ్రత్తగా ఉండాలి, భయపడద్దు, జాగ్రత్తగా కూడా ఉండాలి. సో కరోనా విషయంలో అందరం కూడా జాగ్రత్తగా ఉందాం, మందు వచ్చేదాకా కాపాడుకుందాం. మరి ఈరోజు సంగారెడ్డి సదాశివపేటలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంచారు. ఇవాళ మన సదాశివపేటలో కూడా 148 మందికి దాదాపు 40 లక్షల రూపాయలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇవ్వడం జరుగుతూ ఉంది. కలెక్టర్ గారితో నా రిక్వెస్ట్ ఏంటంటే, 1-2 చెక్కులు 50,000 రూపాయలు అయింది, 1-2 75,000 అయింది, అంటే ఈ సంవత్సరం 2 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి. ఎందుకు ఇంతకాలం పెండింగ్లో ఉన్నాయి, దానికి కారణం ఎవరు, కొంచెం మీరు విచారణ జరపాలి, వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. కొంత ఆలస్యం కావద్దు కదా. అంటే అన్ని 116 రూపాయలే ఉన్నాయి, కానీ 1-2 51,000 ఉంది, 1-2 75,000 ఉంది. అంటే అది పాతవి, 2000 ఏడాది ఉంది. మరి ఇంతకాలం పెండింగ్లో ఉండడం అంటే
ఎవరి నిర్లక్ష్యం అయితే బీఆర్ఓ ఎంక్వైరీ లేకపోతే ఎంఆర్ఓ లేకపోతే ఆర్డీఓ లేకపోతే ఎమ్మెల్యే సంతకం పెట్టకపోవడం ఎక్కడ పెండింగ్ ఉంది ఎందుకు పెండింగ్ ఉందో కూడా విచారణ జరపాలి ఆలస్యం కాకుండా త్వరితగతిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందించే విధంగా గౌరవ కలెక్టర్ గారు చొరవ చూపి అవసరమైతే ఎవరైనా ఆలస్యం చేస్తే ఒక ఇద్దరు అధికారుల మీద కఠినంగా చర్య తీసుకోనైనా సరే సకాలంలో లబ్ధిదారులకు చెక్ అందే విధంగా చూడాలి ఆయన చేసింది తెలంగాణ ప్రభుత్వం. మొన్న నిన్న కేంద్ర మంత్రి తోమర్ గారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ గారు నిన్న మాట్లాడుతూ తెలంగాణను ప్రశంసించి ఢిల్లీలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ కాదు కానీ కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గారు ఈ రైతు బంధు సమితులు రైతు బంధు పథకం కింద టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పని అభినందనీయం దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో చేస్తున్నారని చెప్పి ఇవాళ కేంద్ర మంత్రి గారి మెచ్చుకోవడం జరిగింది. ఇక దీనిపై మనం అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రభుత్వం ఎంత మంచిగా పనిచేస్తుంది దేశానికి ఆదర్శంగా ఇవాళ రైతుల కోసం మన తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇలా మాటలతో కాదు కింద గ్రౌండ్లో చూస్తే కనబడుతుంది ఏ ఊరికి పైనా పచ్చని పొలాలు కనబడుతున్నాయి ఎక్కడ కూడా ఒక ఎకరం జాగా ఖాళీగా కనబడలేదు ఎక్కడ చూసినా ఇవాళ పంట పండుతూ ఉంది బ్రహ్మాండంగా. పోయిన సంవత్సరం కంటే 39% పంట సాగు పెరిగింది ఈ సంవత్సరం 39% పెరిగింది. ఎందుకు పెరిగింది మిషన్ కాక చేసిన చెరువులు చేసుకున్నాం కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నాం పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేసుకొని గోదావరి కృష్ణా నదీ జలాలు తెచ్చుకున్నాం కనుక ఇవాళ సాగు పెరిగింది 39% పంట సాగు పెరిగింది. ఇవాళ రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,36,00,000 ఎకరాల్లో ఇప్పటికే విత్తనం వేసి పంట సాగులో ఉన్నాయి ఇంకా 3,00,000 ఎకరాలు రాబోయే 2-3 రోజులు రాబోతుంది నాటు పడబోతుంది అంటే 1,40,00,000 ఎకరాలు ఇవాళ ఒక తెలంగాణలో వానకాలం పంట పండుతుందంటే ఇది ప్రభుత్వం పనితీర్చుకుని దర్శనం. మన ప్రభుత్వం రైతు బంధు ఇవ్వడం వల్ల రైతాంగానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వడం వల్ల రైతులకు మిషన్ కాక చేయకుండా చెరువులు బాగా చేయడం వల్ల ప్రాజెక్టు పూర్తి చేసి ఖమ్మం జిల్లా కల్లరు మండలంలో కరోనా నివారణకు ఉచితంగా హోమియోపతి మందులు పంపిణీ చేశారు. కల్లూరు మండలంలో చుట్టుపక్కల ఉన్న గ్రామంలో కరోనా నివారణలో భాగంగా సుమారు 14,000 మందికి ఉచితంగా హోమియో మందులు ఆశా స్వచ్ఛదాన సంస్థ చైర్మన్ మట్ట దయానంద్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామ నాయకులు సర్పంచ్లు ఎంపీటీసీలు మరియు సత్తుపల్లి మట్ట యువసేవ సభ్యులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంత విజృంభిస్తుందో మనందరికీ తెలిసిందే. దీనివల్ల చాలామంది ఎఫెక్ట్ అయ్యి చనిపోవడం కూడా జరిగిందని మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ వ్యాప్తి చెందిన నుంచి తెలంగాణ రాష్ట్రంలో సత్తుపల్లి నియోజకవర్గంలో 3rd ఫిబ్రవరి నుంచి దీని మీద కరోనా మీద అవగాహన ప్లస్ అలాగే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఆ పిల్లలందరూ కూడా దాదాపు 80,000 నుంచి 90,000 మంది వరకు ఈ హోమియోపతి పిలిచి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మనం ప్రీతం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో మన రాష్ట్రం మొత్తం కూడా పిఎస్సీ సెంటర్స్ కానీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో కూడా ఈ కోవిడ్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికైనా జలుబు దగ్గు తుమ్ము అట్లాంటివి ఏమైనా ఉంటే జ్వరాలు ఉన్నట్టయితే మనం ఆ పేషెంట్ సెంటర్కి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నట్టయితే అది మనకు ఉందా లేదా తెలుస్తుంది. దీంట్లో మనం ఎలాంటి మొహమాటాలు కూడా పడమాకండి. ఎవరికి మొన్న స్థలాల్లో ఇచ్చాము, నిన్న ఎంసూరు మండలం, ఈరోజు కల్లూరు మండలం ఉన్న ఒక 7-8 గ్రామాల్లో ఇవ్వడం జరుగుతుంది.
ముఖ్యంగా ఈ మెడిసిన్ ఏంటంటే మనకి రోగ నిరోధక శక్తి మనలో పెంచుద్ది. ఏదైనా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ అటాక్ అయితే దాని తీవ్రత తగ్గించడానికి ఈ మెడిసిన్ ఉపయోగిద్ది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దానికి ప్యాంట్ సొక్క వేస్తే ఎలా ఉంటుంది అని అడిగితే సొత్తపల్లి నియోజకవర్గంలో అది మట్టా దయానంద్ గారి లాగా ఉంటుంది అని చెప్తే అతి అది కాదు. ఎందుకంటే గత 30-40 సంవత్సరాల నుంచి వారు వారి కుటుంబం చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు అలా ఉన్నాయి. సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు కానీ కేటీఆర్ గారు కానీ వారి వారికి ఒక సముచితమైన స్థానం కల్పించి వారికి ఒక మంచి అవకాశం కల్పించి భవిష్యత్తులో ఒక బాధ్యత గల పదవి ఇస్తే ఆ పదవిని ఆయన ఇంకా మంచిగా ఉపయోగించి ఇంకా మంచి ప్రజాసేవ చేయడానికి ఉపయోగించుకుంటారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. అందరం ఈ నియోజకవర్గ ప్రజలందరి కోరిక అది. ఈ నియోజకవర్గ కోరికను ముఖ్యమంత్రి గారు నెరవేర్చాలని ఈ ఏ పదవి లేకపోతున్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఈ సేవ ఇలా కంటిన్యూ చేయాలని చెప్పేసి డాక్టర్ దయానంద్ గారు మేము కోరుకుంటూ ఉన్నాము. జై హింద్, జై మాతా. పటాన్చెరు పట్టణంలో జేపీ కాలనీ రోడ్ నెంబర్ 4 27వ తేదీన రాత్రి మారణాయుధం ఇన్ఫరాడ్తో తిరిగిన దొంగలు తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీకి యత్నం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. జేపీ కాలనీలో ఉన్న సీసీవీ కెమెరాలో రికార్డ్ అయిన దొంగల హల్చల్ సీసీ ఫుటేజ్లో రికార్డ్ కావడంతో వరుస జరుగుతున్న దొంగతనాల సంఘటనలను పటాన్చెరు పట్టణ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. జేపీ కాలనీలోని 27th నాడు దొంగలు మారణాయుధాలతో ఇంటిపైకి వచ్చి మొత్తం గస్తీ చేసి తిరిగిపోతున్నారు. ఈ కాలనీ వాసులు మొత్తము భయభ్రాంతులు అవుతున్నారు. జేపీ కాలనీ వాసులు పోలీసు సిబ్బంది దీనికి తెలందాక రాత్రి గస్తీ చేయగలరని నేను కోరుకుంటున్నాను. మీ పేరండి? నా పేరు మురళీధర్ వర్మ. జేపీ కానీ 2-4 ఉంటాను నేను. ఏం లేదు, మన ఇంట్లో సీసీ ఫుటేజ్ పైకి ఎక్కి కదా. సీసీ ఫుటేజ్ నేను మొన్న 27వ తారీఖు నాడు రాత్రికి వచ్చారు, తిన్నారి చూసినాము. నిన్న చూస్తే ఏమైంది అంటే పక్కింట్లోకి దూరిండ్రు. అక్కడ నుంచి వాళ్ళు తాళం వేసేటప్పుడు చూసి బెదిరిస్తే పట్టుకునే పగలగొట్టిన దూకి వెళ్ళిపోయింది. ఈ కాలనీలో దొంగలు ఎక్కువైపోయిండ్రు అందరి, ఎందుకంటే విపరీతంగా అయిపోయినందుకు మీరు పోలీసు వాళ్ళు జాగ్రత్తగా చూసి బందోబస్తు ఏర్పాటు చేయాలి అని కోరుతున్నాను. చూసారు కదా ఈరోజు బుల్టెన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్.